శ్రావణ మాసం రెండు సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ అర్చకులు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు అనంతరం దేవాలయంలో ప్రధాన మొక్కుబడి అయిన కోడిమొక్కును చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన జరిగింది.